మీ ఊర్లో మీకు సుత్యాసనం సుత్యాలతో ఆకండి మీ మంచి కోసమే ఇవన్నీ ఫ్యూ వర్డ్స్ ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్లో కంప్లీట్ కావాలి యాక్చువల్ గా ఇలాంటి సభలు పిల్లల సభలు మీ దగ్గర మాట్లాడే సభలు కానీ దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ పైన ఇప్పటికీతో కూడిన ప్రసంగం అద్భుతంగా ఉంది. మ్యాటీ షో లేదు అనుకున్నారు అందరూ, బయట వచ్చి చూస్తా ఉన్నారు ఏదో పాటలు వస్తా ఉన్నాయి మ్యాటీ షో ఉన్నట్టుంది అండి కదా. సారు వాళ్ళ వైపు అక్కలేనిపల్లె సర్పంచ్, అక్కడ చిన్న విషయం బాపయ్య సార్ విషయం, వాళ్ళ అక్కడ ఎందుకంటే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన బాపయ్య సార్ వైఫ్, మామూలుగా ఎస్సీలు అంటే కొంచెం చిన్న చూపుతుంటాం అధికారులు అట్లా ఇట్లా ఉంటుంది. సర్పంచ్ ఇబ్బంది ఉంది, ఇల్లు నా మాట వినడం లేదు అంటే వాళ్ళకి ఫోన్ చేసి నేను వాళ్ళ అధికారులకు మీరు తమాషకి తీసుకోద్దండి, అతను గజ్జగట్టి కమ్యూనిస్ట్ భావాలు కలిగిన వ్యక్తి, మీ తాట తీస్తాడు తమాష కాదు మీకు ఆయన చెప్పినట్టు, ఆయన ఫస్ట్ పర్సన్ అతను సర్పంచి కాబట్టి మీరు జాగ్రత్తగా ఆయన చెప్పినట్టు ఆయనకు అనుకూలంగా ఏదో ఎస్సీ సామాజిక వర్గంలో ఆయన ఏముంది అనుకుంటాడేమో, మంచి ఇంటెలిజెంట్ అండి, ఒక ఉద్యోగాలు సంపాదించడానికి ఒక కోచింగ్ సెంటర్ నడుపుతా ఉన్నాడు జాగ్రత్త అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత ఒక అతను వినకపోగా అతన్ని పంపించి ఇంకొక అతన్ని కూడా మార్చుకోవడం జరిగింది. ఇట్లా వెంకటరామరెడ్డి సార్ హై ఇంటెలిజెంట్, మేమిద్దరం కలిసి విజ్ఞాన రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ అని కీర్తి చేశారు పంగా నరసింహారెడ్డి గారు బద్వేలో, ఇప్పుడుండే చైతన్య కాలేజ్ అది మాది ఫస్ట్ అండ్ లాస్ట్ బ్యాచ్ విజ్ఞాన రెసిడెన్షియల్ అనేది, దాంట్లో ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ టాపర్ నేను, బాటి జువాదిలో టాపర్ ఉండేవాడు నేను పేరు బైబీసీ ఆయన ఎంబీసీ, ఆ పరిస్థితులలో కాలేజీ పెట్టాడు 16 సంవత్సరాలు జరిపాడు, ఏదో కొన్ని ఇబ్బందుల వల్ల విడిపోవడం జరిగింది పార్ట్నర్స్తో, దానివల్ల అతన్ని బాగా ఇబ్బంది పెట్టారు. నేను చూశాను చాలా రోజులు ఒక ఆర్డినరీ లేకుండా ఉంది, కొంచెం ఎవరైనా సరే బెదిరేయడం అది రేయడం ఏదో మీకు తెలిసింది లోకల్ పాలిటిక్స్ లోకల్ కాలేజీల పరిస్థితి. అందుకని నేను పిలిచి నేనే మాట్లాడాను, నాకేమేదో దీంట్లో ఇంట్రెస్ట్గా ఏదో లాభాలు గడించాలి ఇంకోటి ఇంకోటి అనే ఉద్దేశం కాదు. నా మిత్రుడు కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నాడే, వాడికి కొంచెం మనం బ్యాక్ బోల్ లాగా ఒక పుష్ ఇస్తే బాగుంటుంది, మంచి రిజల్ట్ సాధిద్దాం. నా దగ్గర మీకు తెలిసింది దాదాపు 2000 సంవత్సరంలో సెయింట్ ఆంటోనీ స్కూల్ స్టార్ట్ చేశాను, దినదిన అభివృద్ధి చెందుతూ ఈరోజు దాదాపు 1500-1550 మంది స్టూడెంట్స్ ఉన్నారు, మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తాము. ఆ టైంలో ఎన్నో నా స్కూల్ తర్వాత దాదాపు 10-12 స్కూల్లో చేపూర్మాములలో ఎవరు కూడా నారాయణలు నారాయణ కూడా ఎవరు వస్తూ ఉన్నారు శ్రీ చైతన్య ఇవన్నీ ఎంతమంది కూడా నన్ను బీట్ చేయలేని పరిస్థితి, ఎందుకంటే ఆ కమిట్మెంట్ మారి పిల్లలకు నాకు ఆ తల్లిదండ్రులకు భరోసా ఇస్తూ ఉన్నారు. ఆ పిల్లలకు ఎడ్యుకేషన్ ఇవ్వాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి, మనకు వచ్చే డబ్బులో లాభంలో తగ్గినా పర్లేదు కానీ పిల్లలు మంచి తీర్చిదిద్దాలా, లైఫ్ లాంగ్ పిల్లలు అనుకోవాలా, ఫలానా ఆంటోనీస్లో చదివాము మంచి మాకు ఫ్యూచర్ ఉంది, ఫ్యూచర్ ఉండేలా తయారు చేశారు వాళ్ళు, వాళ్ళ కాన్సెప్ట్ బాగుంది, వాళ్ళ స్టాండర్డ్స్ బాగున్నాయి అనుకోవాలా అనే భావన నాది. అదే వెంకటరామరెడ్డి కూడా అదే నేను చెప్పాను, ఎక్కడ తిరగాల్సిన అవసరం లేదు, ఊరికే మనము తల్లిదండ్రులను వాళ్ళ రికమెండేషన్లు బంధువులు ఫ్రెండ్స్ పార్టీలు ఏదేని దీనికి సంబంధించిన వాళ్ళందరినీ పీక్కోవాల్సిన అవసరం లేదు, ఒక 1-2 ఇయర్స్ గట్టి కష్టపడండి మంచి రిజల్ట్ సాధిద్దాం మంచి ప్యాకేజెస్ని పెట్టండి అని నేను వస్తాను చూద్దామని చెప్పి చెప్పాను. నాకు కొంచెం బిజీ ఉండి ఈ కరోనా టైం అట్లా ఇట్లా నేను సరిగ్గా స్పేర్ చేయలేకపోయాను, ఖచ్చితంగా ఈ కళాశాల అభివృద్ధిలో భాగస్థులైతాను భవిష్యత్తులో తప్పకుండా. వెంకటరామరెడ్డికి దండేశారండి పిల్లలు బ్లాక్ షర్ట్ వేసుకోండి, నేను బ్యాక్ చూశాను ఫ్రంట్ బ్యాక్ చూస్తే కటింగ్ భలే ఉన్నాయి వెనకాల, నాకు ఆశ్చర్యం వేసింది కోర్మాంగ్లో కూడా ఈ టైంలో కటింగ్ కొడతా ఉన్నారా బాబాయ్ సార్ అని అన్నాను నేను కొన్ని వర్డ్స్. పూర్వాంగ్లో దేనికి తగ్గిపోకూడదు, ప్రతి ఒక్కటి పూర్వాంగ్లో ఉండాలా ఉన్నాయి అందించాలంటే లాస్ట్ బార్బర్ కూడా మంచి జరుగుతున్నారు పూర్వాంగ్లో చూడు ప్రసాద్ సార్ మంచి మోటివేటర్ చూడండి బాగా
అండ్ సంబంధించి నచ్చింది కొట్టాలి కదా నచ్చకూడదా అని తెలియదు కానీ ఆయన కొట్టడంతో అందరూ కొడతా ఉన్నారు. చాలా బాగుంది కదా. అలా ఏది కూడా ఇప్పుడు ఇద్దరు పిల్లలు వచ్చి మాట్లాడారు స్టేజ్ మీద, చాలా అద్భుతంగా మాట్లాడారు పిల్లలు. స్టేజ్ ఫియర్ అనేది మీకై మీరు ఇట్లా మీరు ఇప్పుడు చేసుకోవాలి. భవిష్యత్తులో ఈ స్టేజ్ ఫియరే మీకు దెబ్బతీస్తుంది. మంచి మంచి పెద్ద పెద్ద ఇంటర్వ్యూస్లో కూడా ఆ స్టేజ్ ఫియర్తోనే చాలామంది కోల్పోవడం జరిగింది, మంచి మంచి ఉద్యోగాలు కూడా. కాబట్టి ఖచ్చితంగా రమ్మంటారు టక టక వచ్చి ఒక్కరు కాదు నలుగురు మాట్లాడతామని చెప్పి మాట్లాడాలి. ఫ్యూ వర్డ్స్ ఏదో మీరేమి మైకు వీరులా గంటలు గంటలు మాట్లాడమని చెప్పడం లేదు, జస్ట్ ఒక 1 మినిట్. కాబట్టి అందరూ కూడా దానికి భవిష్యత్తులో కూడా మీరు ఇటువంటి యూజ్ చేసుకోవాలి మీరు. అప్పుడే మీకు మంచి ఒక ఫియర్ అనేది పోతుంది. పాపేశాలు ఇంతమంది పెద్దవాళ్ళు ఇలా ముందు రెండు మైకులు పట్టుకోవాలి మాట్లాడాలన్నాడు, 25 నిమిషాలు బ్రహ్మాండంగా మాట్లాడాడు కదా. కాబట్టి మీకు అందరికి కూడా మీకు చెప్పను నేను, అందరూ వక్తలందరూ గొప్పగా చెప్పారు. మీరందరూ కూడా కష్టపడి చదవాలి, వర్డ్ కరెక్ట్ కాదు దానికి, అది ఏందో వచ్చింది కానీ ఎడ్యుకేషన్ ఫీల్డ్లో బాగా కష్టపడండి, బాగా చదవండి. అని కష్టపడడం అంటే మూటలు వేయడం, లేకుంటే పొలం తినడం, లేకుంటే ఇంకొకటి కష్టం చేయడం. బాగా ఇష్టపడి చదవండి, చదివే కొద్ది సమయాన్నైనా బాగా ఇష్టంగా మీది మంచి ఇప్పుడుండే మీడియం ఇది, మీది ఇప్పుడే మీ లైఫ్ టర్న్ అయ్యేది. 10th క్లాస్ వరకు ఒక ఎత్తు అయితే ఇక్కడి నుంచి ఇంటర్మీడియట్ ఒక మిడిల్ ఆఫ్ సిచ్యువేషన్ ఇన్ స్టూడెంట్స్ ఎస్పెషల్లీ. కాబట్టి ఇప్పుడే మీరు ఏమి ఇష్టంగా చదివితేనే మీరు రేపు భవిష్యత్తులో కష్టాలు ఎదుర్కోరు. కాబట్టి ఈ కాలేజీకి అయితే ఏంటి, పూర్వమామిలకు అయితే ఏంటి, మీ తల్లిదండ్రులకు అయితే ఏంటి, మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తా ఉన్నా. నిజంగా ఒక్కటే నేను మీకు చెప్పేది, ఈర్షా ద్వేషాలను వదిలేయండి, అసూయను వదిలేయండి. పూర్వమామిలలో ఉన్నాం మనం, మన పూర్వమామిలా బాగుండాలి, మన పక్కింటోడు బాగుండాలి, మన ఎదురింటోడు బాగా సంపాదించాలి. ఎక్కడి నుంచి సంపాదించి పెట్టుబడులు పెట్టాలి, ఇక్కడ మంచి మంచి బిల్డింగ్లు కట్టాలి, మంచి మంచి కార్యక్రమాలు చేయాలి. మన వాళ్ళందరూ మన ఫ్రెండ్స్ బంధువులు తెలిసిన వాళ్ళు మంచి చదువులు చదవాలి, మంచి ర్యాంకులు సాధించాలి. అరే వాడికి ర్యాంక్ వచ్చిందని మనం బాధపడకూడదు, వాడికి వచ్చినందుకు మనం సంతోషించి అప్రిషియేట్ చేయాలి. అదే హ్యూమానిటీ. నేను చివరిగా ఆ వర్డ్ చెప్తా ఉన్నా మీకు, భవిష్యత్తులో ఎప్పుడైనా సరే మీరు అసూయపడకండి, ఈర్షపడకండి, ద్వేషం చూపించకండి. మా పూర్వామిలో వాళ్ళు నేను చెప్పేది అదే, నేను చాలా ఫ్రెండ్స్ అందరికీ చెప్తా ఉంటా, మా పూర్వామిలో వాళ్ళు బాగా డబ్బు సంపాయాలా, మంచి ఎడ్యుకేషన్ బాగుండాలా, మంచి మంచి ఇది రావాలా. వాడు డబ్బు సంపాదించినాడని మనం బాధపడడం వల్ల బీపీ పెంచుకుంటామే తప్ప సుఖం లేదు. మరి మనవాడు డబ్బు సంపాదించాడు, వాడు ఎందుకు ఉపయోగిస్తాడు పూర్వామిలలో, పదనది బాగా ఉపయోగపడుతుంది అని అనేది మనసులో పెట్టుకోండి. మంచి చదువుతూ ఉన్నాడు వాడు, ఇంకా బాగా చదవాలి వాడు, అంతమంది నేను కూడా చదివేదానికి పోటీ పడాలా అనే ఒక పోటీతత్వం ఉండాలి మనలో. అందరికీ ఆల్ ద బెస్ట్. సెకండ్ ఇయర్ స్టూడెంట్స్కి అందరికి కూడా ఖచ్చితంగా మంచిగా ఈ కాలేజీ పేరు తేవాలని, ఈ కార్యక్రమంలో నాకు ఈ మంచి అవకాశాన్ని ఇచ్చిన సభాధ్యక్షుల వారికి, మీరందరూ ఓపిక్గా మా అందరి మాటలు వినేందుకు మీ అందరికీ అభినందనలు తెలుపుతూ థ్యాంక్ యూ.